సో ఫ్రెండ్స్ మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలతో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో చాలా విజయాలు సాధించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను సో అదేవిధంగా మన జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడం ఎంత ఇంపార్టెంటో ఒక మంచి విలువలు కలిగి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి అని చెప్పి నేను ఒక పది మంచి తీర్మానాలు మంచి రెజల్యూషన్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది చూద్దాం వీటిని పాటించినట్టయితే మనం ఒక మంచి అచీవ్మెంట్ సాధించిన వ్యక్తిగా కాకుండా ఒక మంచి విలువలు గల మనిషిగా కూడా మనం సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతాం లర్న్ న్యూ స్కిల్ మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కొత్త దాన్ని నేర్చుకోవడం అనమాట సో కొత్త విషయం ఏదైనా కొత్త స్కిల్ ఏది ఉన్నా సరే నేర్చుకోనికి ప్రయత్నం చేయండి సో అది మీకు కంపల్సరీ ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది ఈ స్కిల్స్ అనేటి ఎట్లీస్ట్ మంత్లీ ఒక స్కిల్ అన్న అంటే ఈ ట్వెల్వ్ మనసులో మనం పన్నెండు స్కిల్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం వేకప్ ఎర్లీ సో ఉదయాన్నే లేవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఉదయాన్నే లేవడాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాం అనమాట ఎందుకంటే ఉదయాన్నే లేస్తే మనకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ సమయం మనకు ఉంటుంది కాబట్టి మనం విజయం సాధించడంలో ఆ సమయాన్ని కేటాయించి మనం విజయాన్ని సాధించగలుగుతాం నెక్స్ట్ మన దగ్గర ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటన్నిటిని వదిలేయడానికి ప్రయత్నం చేయండి సిగరెట్ తాగడాలు కానీ ఆల్కహాల్ తాగడాలు కానీ సో బ్యాడ్ హ్యాబిట్ కూడా ఒక లిమిట్లో ఉంటే ఏం కాదు కానీ ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అట్లాంటి వాటిని వదిలేయండి నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ సో మనం ఒక బండి ఉందనుకో దాన్ని మంత్లీ మంత్లో లేకుంటే టూ మంత్స్ ఒకసారి సర్వీస్ చేస్తాం సో అట్లాంటిది మన హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి అదేవిధంగా డైట్ మంచిగా తీసుకోండి ఆయిల్ సాల్ట్ ఇట్లాంటి వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయండి సో ఫ్రూట్స్ వెజిటేబుల్ మీద బాగా ఫోకస్ చేయండి అదేవిధంగా ఎక్కువగా రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఈ కాలంలో స్మార్ట్ ఫోన్లు రావడం వల్ల చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే నువ్వు స్మార్ట్ ఫోన్తో గడిపిన సమయంలో ఒక వన్ పర్సెంట్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ కూడా పేరెంట్స్ తోటి గడపలేకపోతున్నారు అందుకని ఈ స్మార్ట్ ఫోన్స్ను దూరంగా ఉంచి ఈ పేరెంట్స్ తోటి దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళతోటి ఈ టైం కేటాయించడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ రీడ్ ఏ బుక్ మంత్లీ సో మన జీవితంలో ఇప్పటికీ మన వయసును పట్టుకొని చూసుకుంటే ఎన్ని పుస్తకాలు మనం పూర్తిగా చదివినాం చదివిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి అవి కూడా మనం పాస్ మార్కుల కోసం అని చెప్పేసి థర్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ మార్కుల కోసం అని చెప్పేసి సగం సగం చదవడం జరిగింది మీరు కూడా ఒక పుస్తకాన్ని పూర్తిగా కంప్లీట్గా చదవడానికి ప్రయత్నం చేయండి సో ఒక్కొక్క పుస్తకం అట్లీస్ట్ మంత్లీ ఒక పుస్తకమైనా క్వార్టర్లీ ఒక అయినా చదవడానికి ప్రయత్నం చేయండి రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం యువర్ బడ్జెట్ వైస్లీ ఖర్చులు పెట్టడం ఎంత ఇంపార్టెంటో దుబారా ఖర్చులు పెట్టకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అందుకనే ఖర్చులు తగ్గించుకోవాలి మనం ఆస్తులు పెంచుకోవాలి సో దుబారా ఖర్చులు తగ్గించుకోనికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ మనం ఒక సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనతో పాటు వచ్చేటటువంటి భావితరాలకు అంటే మన కొడుకులు కానీ మనమలు మన్మరాళ్ళకు కానీ వాళ్ళకు మంచి వాతావరణాన్ని అందించుకోవడం అనేది మన బాధ్యత అందుకనే వాళ్ళకు మంచి వాతావరణాన్ని అందించడం కోసం మనం కంపల్సరీ పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేద్దాం అంటే మొక్కలు నాడుదాం అదేవిధంగా జంతువులానికి ఆహార జంతువులకు ఆహారాన్ని అందిద్దాం ఏ విధంగా వీలైతే ప్లాస్టిక్ను తగ్గిద్దాం సో ఏ విధంగా వీలైతే ఆ విధంగా మనం ఎన్విరాన్మెంట్కు మనం సహాయం చేద్దాం నెక్స్ట్ ప్రొటెక్ట్ పూర్ అండ్ ఉమెన్ సో పేదవాళ్ళకు సాయం చేయండి అదేవిధంగా స్త్రీలను సంరక్షించండి ఓకేనా సో ఈ మధ్య స్త్రీల మీద దౌర్జన్యాలు అనేవి చాలా జరుగుతున్నాయి సో అవి జరగకుండా మన బాధ్యత ఏంటంటే స్త్రీలను గౌరవించడం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అదేవిధంగా ఏ పేదవాడి మీదనైనా ఏ దని కూడా అయినా దౌర్జన్యానికి పాల్పడితే ఒక పౌరునిగా మనం అడ్డు చెప్పడం అనేది మన బాధ్యత అనమాట సో ఈ రెండు కార్యక్రమాలు కూడా మనం కంపల్సరీ చేద్దాం మన జీవితంలో నెక్స్ట్ కీప్ గ్యాడ్జెట్స్ అవే సో ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల ఎంత ఉపయోగం ఉన్నదో అంత చేయడున్నదనమాట సో నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సెల్ ఫోన్ గురించి అనమాట సో సెల్ ఫోన్ టైం అనేది అట్లీస్ట్ కొంచెం దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేయండి దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సో వీలైనంత వరకు దానిని పాజిటివ్ వేలో ఉపయోగించుకోండి ఓకేనా సో పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఇవన్నీ చేస్తారని చెప్పేసి నేను మీ ఆశిస్తున్నాను సో ఇట్లాంటి కా ఇవన్నీ నేను నా జీవితంలో ఈ సంవత్సరంలో నేను అనుకుంటున్నాను సో మీరు కూడా మీకు నచ్చినట్టయితే కంపల్సరీ పాటించండి థ్యాంక్ యూ